क्लांबरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञं उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ानल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం। ఈ వీడియోలో అశ్విని అనే పేరు గురించి మనం తెలుసుకుందాం। మరి అశ్విని అనే పేరు ఏడు అక్షరాల పేరు। మరి ఈ యొక్క ఏడు అక్షరాల పేరులో కనుక ఎవరైతే పేర్లు పెట్టుకుంటారో వాళ్ళు కొత్త ఆకస్మిక నష్టాన్ని మరియు ఆకస్మికంగా ఏదో ఒకటి కోల్పోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది। మరి అశ్విని అనే పేరులో చివరి అక్షరం కనుక ఐతో కనుక ఎవరికైతే ఎండ్ అవుతుందో వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక సమస్య బాధపడుతూ ఉంటారు। మంచి తెలివి ఉన్నా కూడా మంచి నాలెడ్జ్ ఉన్నా కూడా ఏది కూడా వాళ్ళకు ముందడ పడకుండా ఎప్పుడు వాళ్ళు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు। ఇతరులకు మంచి చేసే స్వభావం ఉన్నా కూడా వాళ్ళకి అదృష్టం అనేది కూడా కలిసి రాదు। ఉద్యోగ విషయంలో ఉద్యోగాలు చేజారిపోవడం, అదేవిధంగా చదువు విషయంలో మధ్యంతరంగా ఆగిపోవడం, ఒకవేళ బాగా చదువుకొని ఉన్నప్పుడు ఆ చదువు అనేది కూడా వాళ్ళకు ఉపయోగపడకపోవడం, వాళ్ళు చదివింది ఒకటి ఒకవైపు అయితే వాళ్ళకి ఉద్యోగం చేసేది ఒకటి, అంటే దానికి ఎక్కువగా తేడా అంటే వాళ్ళు చదివిన దానికి రిలేటెడ్గా ఉండదు। వాళ్ళు కష్టపడి చదివింది ఒకటైతే వాళ్ళకు చేసే ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం। జీవితంలో కూడా అనేక రకమైన సమస్యలు, ఒక సమస్య వారికి ఒక సమస్య, వీళ్ళ చేతి ద్వారా కూడా మంచి చేయాలని వీలు కోరుకుంటారు, చెడు తలపెట్టే వాళ్ళు వాళ్ళు చుట్టూ ఉంటారు, శత్రుత్వం ఎక్కువ కలిగి ఉంటారు। 10 రోజులు స్నేహం చేస్తే 11 రోజులు శత్రువుగానే మిగిలిపోతారు। అలా జీవితంలో కూడా అనేక రకమైన కష్టాలు పడుతూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తూ ముందుకు నడుస్తూ ఫ్యామిలీ బర్డెన్స్ మీద వేసుకొని ఎప్పుడూ ఏదో ఒక సమస్య వలయంలో ఇరుక్కునే వాళ్ళే ఈ యొక్క అశ్విని। మరి అశ్విని అనే పేరు ఎక్కువగా మనకు ఉన్నటువంటి సంఖ్యాబలం 22 చాల్దియన్, పైథాగరస్లో 38 నెంబరు। చాల్దియన్ మరియు పైథాగరస్ పద్ధతుల ద్వారా ఈ యొక్క సంఖ్యాబలం అనేది కూడా మనకు కొంతవరకే నేను సెట్ చేసి చెప్తున్నానండి। మీ యొక్క బర్త్ నెంబర్ డెస్టి నెంబర్ తెలిస్తే మరి అశ్విని అనే పేరు ఏ గ్రహానికి వస్తుంది, ఏ గ్రహంలో ఉన్నటువంటి పేరు మీకు కలిసి వస్తుంది అనేది కూడా నేను పూర్తి వివరాలు కూడా మీకు ఇవ్వగలుగుతాను। కాబట్టి ఈ అశ్విని అనే పేరు మార్చుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి। మరి అశ్విని నక్షత్రంలో అంటే అశ్విని అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి, కృతికా నక్షత్రంలో పుట్టినటువంటి మేషరాశి వాళ్ళు ఈ పేరు పెట్టుకుంటారు। కృతికా నక్షత్రంలో 4 పాదాలలో 2 పాదాలు బాగున్నాయి, 2 పాదాలు శాంతి పాదాలుగా ఉన్నాయి। అదేవిధంగా మేషరాశి అగ్నితత్వ రాశి, దీనికి అధిపతి కుజుడు, ఈ యొక్క కృతికా నక్షత్రంలో పుట్టినవాడు కార్తికేయుడు, మరి కృతికా నక్షత్రానికి అధిదేవత రవి, ఇవన్నీ కూడా ఒక సెట్ వైజ్గా వస్తాయి। మరియు మీ యొక్క పేరు బలాన్ని, మీ యొక్క జాతక పరిశీలన, మీ యొక్క లగ్న కుండలి మరియు జాతక కుండలి ఇవన్నీ కూడా పరిశీలన చేసి వీటిలో ఏ స్థానాలు ఏ విధంగా ఉన్నాయి, ఉచ్చ స్థానాలు ఏంటి, నీచ స్థానాలు ఏంటి, మరియు మీకు నడుస్తున్నటువంటి దశలు ఏంటి, అంతర్దశలు ఏం నడుస్తున్నాయి, మీ పేరు బలం ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరిశీలన చేసి మీ పేరు కరెక్షన్ చేసినట్టయితే మీరు తప్పకుండా మంచి ప్రయోజకులు అవుతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, అదే ఇంకా కామెంట్కి సర్వే జనా సుఖ్నోభవంతు।